స్వర్ణాంధ్ర సాకార్ యాత్రలో భాగంగా గూడూరుకి టీడీపీ సీనియర్ నాయకులు హిందూపూర్ ఎమ్మెల్యే ఎన్టీఆర్ తల్లిడు బాలకృష్ణ వచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం గూడూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బాలయ్య బాబుకు ఘన స్వాగతం పలికారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత సార్వభౌముడు, విశ్వానికి నట విశ్వరూపం ఏంటో చూపించిన కారుణ జన్ముడు అంటే ఒక పద్యం ఉంది, ఏమంటారంటే నేహాభికమ్మ శక్తి సత్యం మహేతో విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాహతే మహేతో భయాత్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు అసా మామూలుగా పుట్టరు, ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాల పొంతలో ఒక తోక చుక్కో ఏదో అటు పెడుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు. ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు. మరి మన చరిత్రతో ఉంది, అదే సత్యకోసం సత్యరామ గురాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే కారుబులకి ఎగాడు శ్రీరామచంద్రుడు, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పతి దైవముగా ధరించిపోయింది సీతాదేవి, చాప గుడితో సముద్రం నిలిపాను నాటి నాటి బ్రహ్మన్న, మేడి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్న, వితంతువుల విధి వ్రాతను మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ, స్వతంత్ర భారత రథసారథి సమరానందుకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపాను నా టంగటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయను అమరజీవి, ఒక అంబేద్కర్ గారు, ఒక ఎన్టీఆర్ గారు, వీళ్ళు అంత ఒక కోవకు చెందిన వాళ్ళు. నిన్న ఇందాక నేహాభిక్రమశక్తి ప్రత్యమాయన విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాహితే మహతో భయా, వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు. అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం. ఇవాళ ఎంతోమంది ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైన మనం మన కళతో మనం చూడలేదు. అలాగే ఒక గౌతమి పుత్ర శాతగారిని ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం, లేకపోతే మనం కాదు దేశమంతా కూడా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడి పాడువా అంటారు. గుడి పాడువా అంటే ఆయన సింహాసనాన్ని సినిమా చూసుంటారు చాలామంది, సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అంటే మన హిందువుల కాల మాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు నుంచి. మరి అటువంటి పుణ్యభూమిలో మనం అంతా ఇక్కడ పుట్టాము. విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకి ఇవాళ కూడా పాటిస్తున్నారు. దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం. ఇంతేలే పేదల గుండెలు అసలు నింపిన కుండలు శ్మశాన శశి కాంతిలో తలబా చలిబారిన వెలి రా బండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమ్రములు పితల పురణంబులు తుఫానుకు తడిసిన తడిసిన గోమాత కళ్ళ చెంబలు, ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనుకు పిరికిన మెతుకులు తెలివారని వ్యధ దీర్ఘ వ్యధలో తలపగిలిన తలుపుల గతుకులు, అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి. అంత గతుకులమయం, రోడ్లు గతుకులు, జీవితాలు గతుకులు, బ్రతుకులు గతుకులు. అది ఇవాళ మనం మరి అన్ని నెమరేసుకోవాలి. ఎన్టీఆర్ నాకు రెండు పదాలు అంటే రెండు, ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది, అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు నిక్కపడుచుకుంటాయి. తెలుగుదేలన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్లబుండా తెలుగు కండ ఎల్లం రూపులు గొలుగు ఎరుగు బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని వేరే పక్క రాష్ట్రాలు వాడితే వారిచే కీర్తించబడ్డ మన తెలుగు భాషని
మన పుస్తకాలకి పరిమితమైన కావ్యాల కావ్య రూపానికి పద్యాలకి పరిమితమైన తెలుగు భాషని ఒక రాజకీయాల్లో కూడా ఒక ధీటైన పదునైన బాణాలు మీ గుండెల్లో దూసుకుపోయే భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన మామూలు మాటల మనిషే కాదు, చేతల మనిషి అని నిరూపించుకున్నాడు. చరిత్ర తెలియాలి కుర్రాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడంతా ఏదో వ్యామంలో పడిపోయి, అంటే మీ తప్పు కాదు, ఇప్పుడున్న పరిస్థితులు అటువంటివి. ఉద్యోగాలు లేవు, పరిశ్రమ రావట్లేదు, కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ దొబ్బేస్తున్నాయి, రాష్ట్రాన్ని వదిలేసి ఆ నిరుత్సాహలో వాళ్ళంతా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే గంజాయి ఉందో లేకపోతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వాటికి బానిస ఉన్నాయి. ప్రభుత్వం కావాలని వేలెత్తి తినబోకుండా ప్రశ్నించకుండా నేను అన్నాను బానిసలుగా చెయ్యాలి. ఒకప్పుడు మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం, మన పక్క రాష్ట్రంలో బాంచని గాల్మొక్తా ద్వారా రాష్ట్రం. మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కిలో కనీస అవసరాలన్న కూడు కూడు గుడ్డ మహిళలకు మా తండ్రి ఆస్తులు సామానం ఇప్పించారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించారు. అలాగే రైతులకు మా పక్క రాష్ట్రంలో బాంచని గాల్మొక్తా ద్వారా రాష్ట్రం. మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కిలో కనీస అవసరాలన్న కూడు కూడు గుడ్డ మహిళలకు మా తండ్రి ఆస్తులు సామానం ఇప్పించారు, కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించారు. అలాగే రైతులకు మేము ఈ యొక్క కరెంటు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చారు, భూమి శిస్తు రద్దు చేశారు, మహిళ వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకు బాలను తీసుకెళ్లారు. అలాగే ఈ యొక్క విద్యలో కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు, క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకి పరిమితమైన అత్యున్నతమైన విద్యను పేద ప్రజల ముంగిటికి తీసుకొచ్చారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అయితేనేమి, అలాగే తెలుగు గంగ గాలేరు నగరి లేకపోతే అందరి నివాస సుందర సరమంతి ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పుత్రికలే. అలాగే ఈ యొక్క NDA అప్పుడు అందరం కుటుంబంగా ఉన్నప్పుడు అప్పుడు జనతాదళ్ అనుకుంటా అప్పుడు బీజేపీ, అప్పుడు ఆయన NDA ఇక్కడ ఓడిపోయాం, అక్కడ NDA చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే 11 కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే శిస్తుందో దాన్ని రద్దు చేయించారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో అసలు కానీ వినియరు కానీ ఇప్పుడు సరే. అలాగే మన ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లిమ్స్ మరి వాళ్ళు ప్రేమకు చాగానికి ప్రతీకలు ముస్లిం సోదర సోదరిమణులు అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో చాగానికి అగాలి భక్తి భావనకి వాళ్ళ యొక్క ప్రతీకలు. అలాగే వాళ్ళకు కేవలం ఓటర్లు ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకు అభ్యున్నతి కోసం అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చుకోవడం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం
విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు. నాన్నగారు అనేవారు ప్రజల దేవుడు, సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడిని. ఎందుకన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు. ఆ పాత్రలు ఎంత జీవించేవారో, అలాగే ఆయన ఒక రిక్షా కార్మికుడు, ఒక రిక్షా పిల్లలకి అయితేనేమి, కార్మికుడికి అయితేనేమి. అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడు చెమటల్లో నుంచి, కార్మికుడు కండిన కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదవాళ్ళ కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. ఆయన ప్రాంతంలో జీవించి నలిగిపోయి మరి మకుటంలోని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన. అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో, మీరు ప్రతిసారి తెలుగుదేశానికి అండగా ఉన్నారు. 83లో తెలుగుదేశాన్ని 9 నెలల్లో చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాగే మళ్ళీ 84లో ఆయన పదవీచ్యుతుడు అయినప్పుడు ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తిరిగి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి. అప్పుడు తిరిగి రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న మన రాష్ట్ర 9లు ఏర్పడ్డప్పుడు మీరంతా కూడా ఇదే ఉరుకులెత్తుతున్న ఉత్సాహంతో ఆనాడు తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఆనాడు మన 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని విభజించడం జరిగింది. అప్పుడు మనం ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే ఈ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్ ఉందో దాన్ని పూడ్చి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణతో ధీటుగా దానికి మించి కూడా తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన కూడా ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మరి ముందు విద్యకి ప్రాధాన్యం ఇచ్చారు ఆయన. దాంట్లో ముఖ్యంగా కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, లేదా 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, మరి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి